మామూలుగా పండగలకి అల్లుడులు వస్తే బోలెడన్ని మర్యాదలు చేయాలి కానీ ఈ అల్లుడు మాత్రం నేనే ఎంటర్టైన్మెంట్ అందిస్తాను అంటున్నారు సో జనవరి ఫోర్టీన్ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళిపోదాము అండ్ ఇప్పుడు ఈ అల్లుడు అదర్స్ మాటలు వినేద్దాం అదర్స్ థ్యాంక్ యూ ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి మా వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అర్ ఈవెంట్ ఇన్ సచ్ ఏ గ్రేట్ వే రియలీ రియలీ ఆల్వేస్ మా ఈవెంట్ ఎప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తారు థ్యాంక్ యూ అల్లుడు సింగ్ చేశారు రాక్షచుడు చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చేశారు సో మూడు సక్సెస్లే హండ్రెడ్ పర్సెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ అలానే మా వినాయక్ గారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అంకుల్ ఆయన ఎప్పుడు నాకు ఒక గ్రేట్ వెల్ విషర్ అల్లుడి నన్ను లాంచ్ చేసి మళ్ళీ ఇప్పుడు అల్లుడదు కి రావటం అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్ నిజంగా ఈ సినిమాకి మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అంటే స్టార్స్ మీరు చెప్పారు కరెక్టే స్టార్స్ అరే కానీ అందరూ నాకు ఇండస్ట్రీకి రాకముందు నాకు పెద్ద తెలియదు ఇండస్ట్రీ గురించి బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరూ ఒక ఫ్యామిలీ అనుకున్నాను కానీ నాకు అయితే ఇది అంత ఫ్యామిలీ అయితే కాదు బట్ మీరు వచ్చి అది రాంగ్ అని ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ సార్ నిజంగా అంత వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు అండ్ మీరు వచ్చి మా టీమ్ని సపోర్ట్ చేసినందుకు మీరు ఇచ్చిన ఇన్పుట్స్కి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మా ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ రియల్లీ మీన్స్ ఏ లాట్ టు అస్ అండ్ అలానే మా ప్రొడ్యూసర్ గంజి రమేష్ గారికి సుబ్రహ్మణ్యం గారికి నిజంగా అంటే హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అన్కాంప్రమైజ్ బడ్జెట్ పెట్టి ఒక బ్యాక్ బోన్గా ఈ సినిమా నుంచి చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు అండ్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ అలానే మా ఫాదర్కి చాలా చాలా సపోర్ట్ చేసి ఈ సినిమాని నేను ఫస్ట్ టైం రాక్షసుడు అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అడిగాను అనమాట మా ఫాదర్ని డాడీ మీరు మీరు బాగా మీరు చాలా మంచి జడ్జ్మెంట్ ఉంటుంది మీరు పర్ఫెక్ట్గా మీరు దగ్గరుండి సినిమా చూసుకొని ఒక సినిమా తీసి పెట్టండి నాకు ఒక సినిమా మీరు చేసి పెట్టండి అని నేను మా ఫాదర్ని చాలాసార్లు అడిగాను అప్పుడు మా ఫాదర్కి ఎప్పుడో అయితే వాసన్న వచ్చి కథ చెప్పారు ఇది అల్లుడు ఎదురు సెట్ అయింది సో వాసు అన్నకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ ఒక నన్ను ఒక సొంత బ్రదర్ లాగా చూసుకొని అండ్ ఈ సినిమాకి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అండి ఏ సినిమాకి అయినా జనరల్గా చాలా మంది ఓ ఫోర్ మంత్స్ ఓ ఫైవ్ మంత్స్ కష్టపడతారు కానీ అన్న ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ సినిమానే ఈ సినిమా తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేదు ఈ కథ మీద నాలుగు నెలలు కూర్చున్నారు సినిమా తీశారు కోవిడ్ టైంలో కూడా నేను ఎవరిని చూడలేదు కోవిడ్ టైంలో కూడా అన్న చాలా కష్టపడి ఈ సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి ఎలా అని మదన పడుతూ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు చాలా చాలా థ్యాంక్స్ అన్న నేను నిజంగా ఐమ్ రియలీ ఫ్రమ్ బాటమ్ ఐ మై హార్ట్ ఐ రియలీ థ్యాంక్ థ్యాంక్ యూ అల్ లాట్ అండ్ అలానే మా మా ఆర్టిస్ట్ ఈ సినిమా పనిచేసిన ప్రకాష్ రాజ్ గారికి సోను సూద్ గారికి బ్రహ్మాజీ గారికి సప్తగిరి గారికి చమ్మక్ చంద్ర గారికి మచ్చరవి గారికి యూనో రెడ్డి గారికి ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కండి పేరు పేరున ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సినిమాకి చాలా చాలా కష్టపడి చేశారు అండ్ అలానే నాభాకి థ్యాంక్ యూ సో మచ్ నాబా యూ హవ్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టా అండ్ సచిన్ ఎనర్జిటి పర్ఫార్మర్ అండ్ నేను చెప్తాను డెఫినెట్గా నేను పనిచేసిన హీరోయిన్స్ అందరిలో కూడా నా నబ్బా ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్ ఐఎమ్ షూర్ షీ విల్ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐ విష్యూ ఆల్ ద లక్ అండ్ అలానే అనూమాన్యుల్ ఈ సినిమాని మీకు డెఫినెట్గా తన క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అండి చాలా చాలా బాగా చేసింది అండ్ అలానే మోనాల్ వీ హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా ఐ హెవ్ టు రియలీ రియలీ థ్యాంక్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండి

అండ్ నా ఫస్ట్ ఫైట్ కూడా మీతో స్టార్ట్ చేశాను అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ కెవిన్ యూ హవ్ బీన్ ఎ గ్రేట్ మ్యాన్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నాకు యాక్చువల్గా కొంచెం ఆటం పెద్దగా రాదు బట్ స్టిల్ యూనో ఐ ఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఎలానే ఇంకా బ్లెస్ చేసిన కూడా వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఈ జనవరి పద్నాలుగున అల్లుడు అదుర్స్ తప్పకుండా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది ఒక హోల్ సామ్ ఫ్యామిలీ అంటేనండి మీరందరూ హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు హ్యాపీగా నవ్వుతూ చూసే సినిమా తప్పకుండా మీ అందరు వెళ్ళి చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మా అందరి కష్టాన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను చాలామంది నేనో బ్యాక్గ్రౌండ్ ఉన్న యాక్టర్స్ గురించి ఒకలా ఉంది బట్ నేను ఒకటి ఏం చెప్తున్నాను అనండి బ్యాక్గ్రౌండ్ చూడటం కంటే కూడా మా కష్టాన్ని అందరిని చూడాలి ప్లీజ్ ఏనో బ్యాక్గ్రౌండ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రితిక రోషన్ ఒక టైగర్ స్టాఫ్ ఒక అజయ్ దేవ్ కానీ అవ్వరండి వాళ్ళు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే మన కష్టాన్ని నమ్ముకొని మనం సినిమాలు ప్రయత్నిస్తామే ఇక్కడ అండ్ మీరు ప్లీజ్ అది గుర్తించండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి సినిమా మీ అందరికి ఇవ్వడానికి మేము చాలా చాలా కష్టపడి చేస్తాం అండ్ మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా పిఆర్ఓ వంశీ శేఖర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఈ సినిమా మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మా సినిమాని ఎప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఎలా పట్టాలని ఎప్పుడు కష్టపడుతుంటారు థ్యాంక్ యూ సో మచ్ అలానే జే మీడియా వారికి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్ ఈవెంట్ అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ